ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించిన రోజే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. అతడి ప్రవర్తన తేడాగా ఉండటంతో అనుమానం వచ్చిన భక్తులు ఆరా తీయగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగిని చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు భక్తులు క్యూ లైన్ల దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారి జి స్వాములు అక్కడికి చేరుకొని భక్తులకు నచ్చ చెప్పారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన్ని నిలదీశారు. శ్రీశైలం మల్లన్న ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆలయాన్ని సందర్శించిన రోజే ఉద్యోగి ఇలా మద్యం తాగి ఆలయంలో పట్టుబడటం విస్తుగొలుపుతోంది. ఆలయానికి మచ్చ తెచ్చే ఇలాంటి ఉద్యోగులను ఉపేక్షించకూడదని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు బింగి భరత్ కుమార్. నేను యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి శ్రీశైల దర్శనానికి వచ్చిన. దర్శనానికి 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం. పొద్దుగా లేచి నిష్ఠగా పూజ చేసి శివాలయంకి పోతాం. మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. ఇట్లా ఇక్కడ ఉన్న స్టాఫ్ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ అంట, వీళ్ళకు థర్డ్ పార్టీ అపాయపిరు. వీళ్ళు పొద్దంతా తాగి తందనాలు ఆడుకుంటా చెప్పులు వేసుకొని కంపార్ట్మెంట్లకు భక్తులకు ఆడవాళ్ళ మీదకి వస్తున్నారు. తాగి ఉన్నారు. వీళ్ళని ఈవో ఇప్పటి వరకు స్పందించలేదు. గత 40 నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా. ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. ఇది హైందవ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు? ఈ అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు సహించుకుంటా కూర్చుంటారు? హిందువులారా మేల్కోండి, ఇకనైనా మేల్కోండి. హిందువులారా ఎన్ని రాళ్ళు సరే.